అవకాశవాద రాజకీయం అలాగే అధికారం కోసం చేసే రాజకీయం అంటే మాటలు తేడా గాని ఫైనల్ గా చేసే రాజకీయం అయితే ఒకటే ఫైనల్ గా అధికారం కోసం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఒక రకంగా చెప్పాలంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఈ రెండు కలిసి నడవాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుంది కానీ అధికారం కోసం లేదంటే పెత్తనం చలాయించడం కోసం లేదంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రాంతీయ పార్టీలు గనక సిద్ధమైతే ఖచ్చితంగా జాతీయ పార్టీలు వాళ్ళని పక్కన పెడితే ప్రజలు కూడా అంతగా స్వాగతించే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నారు అనే సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఎందుకంటే ఎందుకు ఆ డిజాస్టర్ నిర్ణయాలు ఒకప్పుడు గతంలో చంద్రబాబు గారు చేసినవి ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ఇంకా మర్చిపోతారా ఒకవేళ మర్చిపోయి ఉంటేనే మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి రానిస్తారు లేదంటే అది సాధ్యమయ్యే పని కాదు అనేది ఒకవేళ గతంలో అంటే 2019 ఎన్నికల ముందు ఒకవేళ ఆ పుల్వామా దాడులు జరగకపోయినా లేదంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అంటే మోడీ గారిది చాలా దీర్ఘకాలికమైన చూపు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ అప్పుడున్న పరిస్థితుల్లో సంక్షిప్తంగా చెప్పాలి అంటే రాజకీయ ప్రస్థానంలో అప్పట్లో చాలా మెరుపులు చాలా ఒడిదుడుకులు ఇవన్నీ ఎదురైనాయి ఇటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల ముందు చంద్రబాబుతో మోడీ గారు కలవడం కలిసి వెళ్ళడానికి అప్పట్లో అప్పుడు వెంకయ్య నాయుడు గారు చాలా కృషి చేశారు వాళ్ళిద్దరిని కలపడం అనే కూడా ప్రచారం జరిగింది అంతే అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కనుక మోడీ చూపు చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది పగ్గాలు చేపట్టాలు అనే ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆయనకు ముందుకు వెళ్ళి అప్పుడు సక్సెస్ అయ్యారు అనేది ఒక రకంగా ఈ క్రమంలోనే మిత్రులు శత్రువుల్ని ఆచితూచించుకుంటూ ఉంటారు ఇందులో భాగంగానే చంద్రబాబుని ఆ తర్వాత పక్కన పెట్టారు అనేది తెలుస్తుంది ప్రస్తుతం చంద్రబాబు అధికారం కోల్పోయి ఉన్నారు ఒకవేళ దేశంలో ఇప్పుడున్న దేశంలో ప్రతిపక్షాలు గతంలో మరింత ఐక్యత చూపించి ఉండిన 2019 ఎన్నికల ముందు ఒకవేళ పుల్వామా వంటి దాడులు జరగకపోయి ఉండిన ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఒకవేళ మాజీ ప్రధాని అయ్యుండేవారేమో అనే సంకేతాలు కూడా వినిపించినాయి రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒకవేళ చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తారా అంటే ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి మోడీ గారి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు గారు ఎటువంటి ప్రయత్నాలు చేశారు అనేది వాళ్ళందరికీ ఇంకా గుర్తుండే ఉంటాయి కాంగ్రెస్తో చేతులు కలపడం అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టడం అప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేసేందుకు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడం ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి భర్త శత్రువు ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి ఒక మహాకూటమిగా గెలుపు సాధించడానికి సిద్ధమయ్యి నా చంద్రబాబు గారితో మళ్ళీ ఇప్పుడు ఎందుకు ముందుకు వెళ్తారు ఎందుకు కలుస్తారు ఒకవేళ అదే కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగా మళ్ళీ చంద్రబాబు గారితో కలిసి ఒకవేళ అధికారంలోకి వచ్చిన ఆయన ఢిల్లీ వెళ్ళడానికి గ్యారంటీ ఉందా జాతీయ రాజకీయాల్లో మళ్ళీ వేలు పెట్టకుండా ఉంటారని గ్యారంటీ ఉందా అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారితో కలిసి నడిచేందుకు చాలా వరకు అవకాశాలు తక్కువ ఉన్నాయి ప్రస్తుతం బీజేపీకి అంటే జగన్ గారి విషయానికి వస్తే బీజేపీతో పెద్దగా శత్రుత్వం ఏం లేదు బీజేపీకి ఆయన ఒక రకంగా మిత్రుడుగానే కొనసాగుతున్నారు అధికారికంగా రెండు పార్టీలు ఎలాంటి కూటములు ఎలాంటి పొత్తులు లేవు కానీ బీజేపీతో ఎటువంటి శత్రుత్వం అయితే లేదు అనే మాట అయితే వాస్తవమే సో ఒక రకంగా చూసుకుంటే బీజేపీకి మిత్రుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు అనేది అలాగే జగన్ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చారు చాలా కాలం ఆయన రాజకీయం ఏపీకే పరిమితం అవుద్దు తప్ప ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం అనో లేదంటే ఆయన ప్రధాని పదవి వైపు మొగ్గు చూపాలనో ఆయన ఇప్పట్లో అయితే ఆలోచించరు సో అటువంటి నేపథ్యంలో మోడీకి కానీ అమిత్ షాకి కానీ పెద్దగా జగన్ గారి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నేపథ్యంలో ఆయన కావాలని కోరుకుంటారు తప్ప అధికారంలోనే ఒక ముఖ్యమంత్రిని ఒక రాష్ట్రాన్ని దూరం చేసుకోవాలని కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ కోరుకోదు సో ఇదే విషయాన్ని తాజాగా రాజకీయ విశ్లేషకులు బయట పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా యథారాజా తాజా ప్రజ అన్నట్టు ఈ రాజకీయాలు కొనసాగుతాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి దానికి కేంద్రం ఎటువంటి సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అవుతుందా లేదా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏదేమైనా
ఇప్పట్లో చంద్రబాబు గారితో బీజేపీ లేదంటే మోడీ జత కట్టడమే సాధ్యం కాదు అనేది బలగుద్ది మరీ చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా మార్పులు వస్తాయా, ఈ రాజకీయాలు ఎటు నుంచి ఎటు వెళ్తాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.